हेलो फ्रेंड्स नेनु राजीव गारु बीजेपी बीआरएस पार्टी रेंडु पार्टील मध्यन एदो लोपायकार ओप्पंदं एदैना नडुस्तुंदा ओप्पंदं जरिगिंदा अने विधंगा चाला मंदी अनुमानालु व्यक्तं चेस्तुंटारु। मुख्यंगा कांग्रेस पार्टी वाळ्ळु चाला संदर्भाल्लो चेप्ता उंटारु ई रेंडु पार्टील मध्यन ओक लोपायकार ओप्पंदं जरिगिंदि अंदुके अक्कड कवितानु अरेस्ट चेयकुंडा गानी अटु कालेश्वरं प्राजेक्ट पैन कूडा एंक्वैरी పెట్టకపోవడానికి కారణం చాలా విషయాల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా బహిరంగ డిబేట్లలో మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం। అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే విమర్శలకు అలాగే కొన్ని పరిణామాలు చూస్తే నిజమే అన్నట్లుగా అనిపిస్తా ఉంది। దానికి ముఖ్యంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్లలో ఇప్పుడు కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు। అయితే కేటీఆర్ గారికి బలమైన వ్యక్తులు ఎవరు? ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారు। కేకే మహేందర్ రెడ్డి గారు గతంలో రెండు సార్లు పోటీ చేయడం జరిగింది। మొదటిసారి పోటీ చేసినప్పుడు 2009 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినప్పుడు కేవలం 71 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన। అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు। అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కేటీఆర్ కేయడం వల్ల ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేవలం 71 ఓట్ల తేడాతో ఓడిపోయారు। ఆ తర్వాత కేటీఆర్ గారు అక్కడ బాగా స్ట్రాంగ్ అయిపోయారు। ముఖ్యంగా వార్డులు గ్రామాలు అన్ని తేడా లేకుండా అక్కడ కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీతో నిండిపోయింది। ముఖ్యంగా అభివృద్ధి కూడా మంచిగా జరుగుతా ఉంది। ఇది పక్కన పెడితే ఇక్కడ బీజేపీ చాలా బలమైన వ్యక్తిని కేటీఆర్ కి పోటీగా నిలబెడతారని మనం అనుకున్నారు। కానీ ఎందుకో అక్కడ కేటీఆర్ గారిని ఓడించడం కష్టమే వాస్తవానికి। కేకే మహేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాలా కష్టపడ్డా కూడా గెలవడం ఇంపాసిబుల్ ఎందుకంటే అక్కడ చాలా బలంగా కేటీఆర్ నాటుకుపోయారు। కానీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి। అది కాకుండా కేకే మహేందర్ రెడ్డికి తోడుగా బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక బలమైన వ్యక్తిని గనక తీసుకొచ్చుంటే కేటీఆర్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉండేవి। కానీ ఎందుకు బీజేపీ అక్కడ నాన్ లోకల్ సిరిసిల్లకు సంబంధించిన వ్యక్తిని కాకుండా అక్కడ నరసంపేట వరంగల్ జిల్లా నరసంపేటకు సంబంధించిన రాణి రుద్రమరెడ్డిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్యన ఇంటర్నల్ ఏదైనా లోపాయకర ఒప్పందం ఉందా, కేటీఆర్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నాన్ లోకల్ తీసుకొచ్చారా? చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి। ఎందుకంటే మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలి, లోకల్ సిరిసిల్ల లోకల్ తీసుకుంటే పద్మశాలిలు దాదాపు 85% మంది జనాభాలో 85% మంది పద్మశాలిలే, వీధి వీధిన పద్మశాలిలే, సిరిసిల్ల టౌన్ మొత్తం పద్మశాలిలే, మిగతా చోట్ల 1-3% తప్పితే కంప్లీట్గా పద్మశాలిలో ఉంటారు। అయితే పద్మశాలిలకు సంబంధించిన ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా అవ్వాలనేది అక్కడ బలమైన కోరిక, కానీ అది మొదటి నుంచి జరగట్లేదు। ఎంతసేపు ఇక్కడ వెలమలకే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు చెన్నమనేని రాజేశ్వరరావు కానీ మిగతా వ్యక్తులు ఎప్పటికప్పుడు వేరే వాళ్ళు పోటీ చేయడం గెలవడం జరుగుతూ ఉంది। కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఇక్కడ బలంగా స్థిరపడ్డారు। అయితే ఇప్పుడు కేటీఆర్ని ఓడించగల శక్తి ఓన్లీ పద్మశాలిలకే ఉంటుంది, కానీ ఎందుకో పద్మశాలిని అంత బలంగా తీసుకోలేదు। ముఖ్యంగా పద్మశాలిలు వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ గెలవగలరు, ఎందుకంటే జనాభాలో 85% మంది వాళ్ళే। అక్కడ బీజేపీ నుంచి లగిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఆ తర్వాత బీజేపీ వాళ్ళే అతన్ని మేము టికెట్ ఇస్తామని చెప్పేసి బీజేపీలకు తెచ్చుకున్నారు। బీజేపీలకు తెచ్చుకున్న తర్వాత ఆయనకు టికెట్ ఇవ్వకుండా రాణి రుద్రమరెడ్డికి ఇచ్చారు। ఇక్కడ లగిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, ముఖ్యంగా పద్మశాలిలో చాలా బలమైన వ్యక్తి, చాలా డబ్బున్న వ్యక్తి, జనాల్లో పరపతున్న వ్యక్తి, మంచివాడనే పేరున్న వ్యక్తి, మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒకవేళ పద్మశాలిలు అందరూ ఏకమై లగిశెట్టి శ్రీనివాస్ గనక మద్దతు తెలిపితే ఖచ్చితంగా కేటీఆర్ ఓడిపోతాడు, ఎందుకంటే అక్కడ 85% మంది వీళ్ళే ఉంటారు। మరి ఇంత బలమైన వ్యక్తి ఉండగా ఆయన కాకుండా రాణి రుద్రమరెడ్డికి ఎందుకు ఇచ్చారనే అనుమానాలు, ఆమె ఎవ్వరికీ తెలియదు, గ్రామాల్లో విలేజ్లలో వార్డులలో ఏ ఇంటికి సంబంధించిన వ్యక్తి కూడా అసలు ఆమె ఎవరో తెలియదు, మరి తెలియనప్పుడు ఆమెకు ఎందుకు ఇచ్చారు, ఏంటి లోపాయకర ఒప్పందం కాదా అనేది చాలా అనుమానాలు వస్తున్నాయి। ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అక్కడ పద్మశాలిలకే టికెట్ ఇస్తాను చిరంజీవి గారు అనౌన్స్మెంట్ చేసి అక్కడ ఎంత బలమైన వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా పద్మశాలిలకు ఇస్తే సిరిసిల్ల టౌన్ కౌంటింగ్కి వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీకి అప్పుడు 24,000 ఓట్లు సిరిసిల్ల టౌన్లోనే పడ్డాయి, మీరు అర్థం చేసుకోండి, అది చిరంజీవి గారి మీద అభిమానంతో పడ్డవి ఓట్లవి, అది కాకుండా పద్మశాలిలంతా గంపగుత్తగా ఆయనకి వేశారు। మరి అంత బలమైన ఓట్లు ఉన్న సందర్భంలో అక్కడ లగిశెట్టి శ్రీనివాస్ కాకుండా
ఎలా ఇస్తారు రాణి రుద్రమరెడ్డికి బీజేపీ? ఇప్పుడు లక్షేట్ శ్రీనివాస్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఏదో ఇంటర్నల్గా ఒక ఒప్పందం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్కడో నాన్ లోకల్ని తీసుకొచ్చి పెట్టారు. ఖచ్చితంగా ఆమె గెలవడం కాదు, ఆమె డిపాజిట్ కూడా రాదు అక్కడ. ఎందుకంటే అక్కడ కేకే మహేందర్ రెడ్డి ఎంతో కొంత పోరాటం చేస్తాడు, అలాగే మళ్ళీ కేటీఆరే గెలుస్తాడు. ఇంకా ఇది పక్కన పెడితే తెలంగాణలో కంప్లీట్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే బలం పుంజుకుంటున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అయితే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలంగా లేదు. మొన్నటి వరకు బండి సంజయ్ ఉన్నప్పుడు కాస్తో కూస్తో బలంగా కనబడింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా సీట్లు సంపాదించుకోగలిగింది. మరి ఇక్కడ బీఆర్ఎస్కి అడ్డం వస్తుందని బండి సంజయ్ని పక్కన పెట్టారా? అన్నీ ఇలా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. దీని అంతటి కారణం కేవలం బీజేపీ పార్టీ లాంగ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే మన క్రికెట్ భాషలో చెప్పాలంటే T20లు వన్డేలు కాకుండా టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటుంది. అంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు రేపు పార్లమెంట్ సీట్ల కోసం వాళ్ళు రేపు బీఆర్ఎస్ పార్టీ కనుక 7-8 సీట్లు గెలుచుకుంటే అవి బీజేపీకి అవసరం పడతాయని వీళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఇక్కడ మనం గట్టిగా పోరాటం చేసినా కూడా మనం అధికారంలోకి వచ్చేది లేదు. అంటే రావాలి అని బలంగా అనుకుంటే వాళ్ళ ప్రణాళికలు వేరే ఉంటాయి. అందుకే వచ్చే అవకాశాలు లేనప్పుడు చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి అందుకే ఇక్కడ బీఆర్ఎస్ను వెనక నుంచి పుష్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎంపీ సీట్లు అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇదంతా గేమ్ ఆడుతున్నట్లుగా నేనైతే భావిస్తున్నాను.